student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేది కాదు. ఈ ప్రభుత్వం తొందరలోనే సమస్యల్లో పడుతుందని చెప్పి ఒక దురదృష్టకరమైన స్టేట్మెంట్స్ టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇవ్వడం మనం గమనించినాం. మొన్న ప్రజాస్వామ్యయుతంగా ఒక నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మిత్రులు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి హోదాలో కలిస్తే వాళ్ళతో అంతా ఏంటంటే మీరు పోవడం తప్పు, మీరు ఎందుకు పోయినరు అని చెప్పేసి ఒత్తిడి మేరకు నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మాదిరిగానో లేకపోతే ఇతర పార్టీల మాదిరిగానో ఇష్టానుసారంగా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు చేయదు. కాబట్టి వాళ్ళు మాత్రం తొందరపడతా ఉన్నారు. నిన్న కేటీఆర్ ఒక మాట అన్నాడు, తొందరలోనే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకుందామని. ఏంది, బజార్లో కొట్లో దొరికే దుకాణంలో దొరికే వస్తువు అయింది ముఖ్యమంత్రి అనేది. ప్రజలు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీర్వాదంతో వచ్చే పదవి అది, తొందరలో తెచ్చుకుందామనే చర్చ ఇవాళ కేటీఆర్ తీసుకురావడం దేనికి సంకేతం? అవినీతి అక్రమాలు బయట పెడతామంటేనేమో ప్రభుత్వం కక్ష సాధింపంటారు. ఒకవైపు కాళేశ్వరం కుంగిపోవడము లేకపోతే ఇతరత్ర అంశాల్లో ఇవాళ బయటపడుతున్న అక్రమాల గురించి చర్చ చేస్తేనేమో అవి ప్రభుత్వం కక్ష సాధింపులు అంటారు. చేసే తప్పుడు పని చేస్తారు, నిర్ణయాలు తీసుకోవద్దు. మళ్ళీ 50 రోజులు దాటకముందే ప్రభుత్వం మళ్ళీ మేము తెచ్చుకుంటామనే ప్రగల్భాలు పలుకుతున్నారు. అదే కనుక చేస్తే మరి తుమ్మల గారు చేసిన స్టేట్మెంట్ కరెక్ట్ కాకుండా అయిపోద్దా? ఆ స్థాయి దమ్ము, ఆ స్థాయి శక్తి ముఖ్యమంత్రి గారికి లేదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? ఇది కేవలం రచ్చను క్రియేట్ చేసి వాళ్ళ మీద జరుగుతున్న ప్రచారము, వాళ్ళని పట్టించుకొని తీరును పక్కన పెట్టాలని ఎత్తుగడే కనబడుతున్న దీంట్లో. కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది. ఎలాంటి ప్రజా వ్యతిరేక లేదంటే ప్రభుత్వ వ్యతిరేక చర్యలో లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇస్తే దానికి ప్రతిగా డెఫినెట్గా కార్యాచరణ తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకడిగేయదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆసాన వ్యాఖ్యలుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇంకా దాని మీద ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయనే విషయంలో చూద్దాం, వేచి చూద్దాం. బట్ ప్రజాస్వామ్యయుతంగా మలగాల్సిన అవసరం రెండు విపక్షాలకు ఉన్నాయి, బీజేపీ బీఆర్ఎస్ కానీ, తెలుసుకుంటే మంచిది. తర్వాత మా వాళ్ళు చేసే స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు కౌంటర్ చేయాల్సి వస్తుండే. మా నాయకులు చేసే స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు గేట్లు తెరిస్తే 30 మంది ఎమ్మెల్యేలు వస్తారనేది మా తుమ్మల గారు చేసిండ్రు అనుకోండి. మీరు చేస్తుండ్రు కాబట్టి ప్రతిగా చేయాల్సి వస్తుంది. ఆ మేరకు సమాచారం ఉండి ఉండవచ్చు. బట్ ఎందుకు సంయమనంతో ఉంటున్నాం, ఎందుకు ఇలా ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం తర్వాత ప్రతిపక్షాలు ఉండాలని కోరుకుంటున్నామో అది అర్థం చేసుకుంటే మంచిది. ఏదో కేటీఆర్ ఇస్తేనో, కేసీఆర్ ఇస్తేనో, లేకపోతే బీజేపీ మోడీ ఇస్తేనో వచ్చిన ప్రభుత్వం కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. గతంలో రాజాసింగ్ కడియం శ్రీహర్ గారు మాట్లాడిన స్టేట్మెంట్స్ కూడా మీరు చూసిండ్రు. ఒకవేళ మీరు విపక్షంలో ఉండి ఇలాంటి పిచ్చి ప్రలాపనలు చేస్తే అధికారంలో ఉన్న పార్టీ ఆ మాత్రం సోయితో ఉండదా? ఆ ఇంగితం మర్చిపోయి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా? తొందరలోనే తెచ్చుకుందాం కేసీఆర్ను ముఖ్యమంత్రిగా, అదే అంగట్ల దొరికే సరుకు ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు కేటీఆర్. ఒక అన్రెస్ట్తో ఉన్నాడు, ఒక అనవసరమైన చర్చ ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నాడు కేటీఆర్. ఆయన ఆయన టీం చేస్తున్న ఆగడాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా నిశితంగా గమనిస్తున్నది. కాబట్టి కామెంట్స్ చేస్తే దాని ముందు వెనక ఆలోచించి చేస్తే మంచిది, ప్రతిగా ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.